भारी वर्षाल नेपथ्यंलो राष्ट्रंलो विद्युत सरफरा उत्पत्तिपै समीक्ष निर्वहिंचारु ट्रांस्को जेन्को सीएमटी प्रभाकर राव। ई समावेशंलो इंजनीर्स अधिकारुलु सिब्बंदि पाल्गोन्नारु। फील्ड इंजनीर्लंतरू तम हेड क्वार्टर्स लो उंडि परिस्थितुलनु मानिटरिंग चेयालनि आदेशिंचारु। विद्युत सरफरालो अंतरायं कलगकुंडा सिब्बंदि सब्स्टेशन्लोने अंदुबाटुलो उंडालनि सूचिंचारु। ఇలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఇంజనీర్స్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు। అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించారు। భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఉత్పత్తిపై సమీక్ష నిర్వహించాలు ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎంటీ ప్రభాకర్ రావు। ఈ సమావేశంలో ఇంజనీర్స్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। ఫీల్డ్ ఇంజనీర్లందరూ తమ హెడ్ క్వార్టర్స్ లో ఉండి పరిస్థితులను మానిటరింగ్ చేయాలని ఆదేశించారు। విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సిబ్బంది సబ్స్టేషన్లలోనే అందుబాటులో ఉండాలని సూచించారు। ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఇంజనీర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు। అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రభాకర్ రావు ఆదేశించారు। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు। లివిల్, మరి ఏదైతే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు। ఇప్పటికే ఇటు విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ సరఫరా ఎక్కడ అంతరాయం కలగకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించారు। అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు ఇటు వరంగల్, ఖమ్మం సంబంధించిన జిల్లాల్లో అతి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి। ఈ నేపథ్యంలో వరద ఉధృతి కూడా పెద్ద మొత్తంలో గోదావరి రివర్ లో ఎక్కువగా ఉంది। ఈ నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేస్తూ మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమీక్ష సమావేశంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాను చేయాలని చెప్పే చెప్పారు। ఏదైతే ఇటు వర్షాల నేపథ్యంలో రాష్ట్రంగా ఉంటూనే విద్యుత్ ఉత్పత్తిని కూడా అదే లెవెల్లో చేయాలని కూడా చెప్పారు। కావాల్సినంత బొగ్గు నిల్వలు సమకూర్చుకోవాలి, బొగ్గు నిల్వలు ఉన్నట్లయితే మనకు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉంటుంది, విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే మనం విద్యుత్ సరఫరా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయొచ్చని కూడా ఈ సందర్భంగా సిఎంబి ప్రభాకర్ రావు అధికారులను ఆదేశించారు। అంతేకాకుండా ఏదైతే లోతట్టు ప్రాంతాలనే అక్కడంతా కూడా విద్యుత్ ఇంజనీర్లు కావచ్చు, అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు। ఒకవేళ నీటిలో మునిగిన స్తంభాలు కావచ్చు, ఒకవేళ ఏదైనా వైర్ చెగిపడితే వెంటనే సంబంధిత అధికారులకు తెలిపి వెంటనే విద్యుత్ను నిలిపివేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు। ఇప్పటికే ఇటు ఎస్టీడీసీఎల్ సిఎండి అటు ఎన్పీడీసీఎల్ సిఎండీలు రఘమారెడ్డి అండ్ గోపాలరావు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష వేస్తున్నారు, అధికారులతో పాటు ఇంజనీర్లను ఎప్పుడు చేసుకోవాలనే ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు। ఇప్పుడు మరోసారి ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు అధికారులను జిల్లా హెడ్ క్వార్టర్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పారు। ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ తో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు చేయాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు। ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు। ఇటు ఒకవేళ కరెంటు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే ఖచ్చితంగా మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఇంజనీర్లను కూడా నియమించినట్లు ఆయన సమీక్షలో అధికారులను ఆదేశించి చెప్పారు। మొత్తానికి చూసినట్లయితే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇంతటి భారీ వర్షంలో సైతం నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందంటే అది సీఎం కేసీఆర్ పాలన దక్షతకే చెందుతుందని కూడా మరోమారు స్పష్టం చేశారు। అధికారులు, సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఇవాళ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు। ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఫ్యూజ్ ఆఫ్ కాల్ కావచ్చు, ఇతర కాల్స్ నెంబర్లకు సంబంధించిన సమస్యలు ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేయడం కావచ్చు, డయల్ హండ్రెడ్ చేసైనా ఫిర్యాదు చేస్తే వెంటనే కరెంటు నిలిపివేస్తామని కూడా చెప్పారు। అయితే ఎక్కడ ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టడానికి మరోసారి సిఎండి అధికారులను ఆదేశించారు। మొత్తానికి చూసినట్టయితే ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుంది విద్యుత్ సంస్థ అని చెప్పుకోవచ్చు కుమార్। రైట్, థ్యాంక్ యూ లివిల్।